చిన్న అనుమానం కలుగుతుంది ఎవరికైనా సామాన్యంగా ఎవరికైనా వచ్చేది ఈ షేర్స్కి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది ఉన్నప్పుడు ఎలా షేర్లు బదలాయించుకోవడం దీనికి సంబంధించి ఎప్పుడైనా కానీ లీగల్ గా కొన్ని ఎక్కడో ఒక కొన్ని లూప్ హోల్స్ ఉండడమో లేకుంటే కొన్ని రకాలుగా కొన్నిటిని దాటి నిర్ణయించాలి నిర్ణయాలు తీసుకోవడమో జరుగుతుంది సో ఈ సర్టిఫికేట్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉంటాయో దా అవి లేవు ఎక్కడో పోయాయి అనేటువంటిది చెప్పి అంటే ఒక అబద్ధం ఇది కంప్లీట్ గా దీన్ని మనం ఎక్కడ కూడా దాచలేము ఇది అబద్ధము ఇది అబద్ధాన్ని చెప్పించి ఆ దాని ద్వారా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేటువంటిది ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది ఎందుకు ఎన్సీఎల్టీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అనేటువంటిది ఇది మార్చుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏదైతే కంపెనీ హైకోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చింది ఈ కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏముందంటే ఇది యథాతథ స్థితి కొనసాగాలి కో ఉండాలి దీంట్లో ఏ విధంగా కూడా మార్పులు జరగకూడదు ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఆధిపత్యం లేకుంటే కంపెనీ ఓనర్షిప్లో ట్రాన్స్ఫర్ దీనిలో మార్పులు చేయకూడదు అనేటువంటిది ఒక హైకోర్టుకు సంబంధించినటువంటి క్లియర్ ఆర్డర్ ఉంది దాంతోపాటు ఎవరైనా ఒక బెయిల్ కండిషన్ ఇచ్చినప్పుడు బెయిల్ కండిషన్స్ ను చేయడం జరుగుతుంది ఒకవేళ ఇటువంటి నిర్ణయాలు తీసుకోండి సాధారణంగా కోర్టులు కావచ్చు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కావచ్చు లేకుంటే ఈ ప్రాసిక్యూషన్ వాళ్ళు కావచ్చు వాదించేటప్పుడు ఏం చేస్తారంటే ఈ మొత్తం కంపెనీ వివాదంలో ఉన్నప్పుడు దీన్ని తన పేరు మీద నుంచి వేరే వాళ్ళకు బదలాయించుకొని ఈ మొత్తం ఆస్తులను జగన్మోహన్ రెడ్డి పక్కకు జరిపే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ ఆయన మీద వచ్చేటువంటి ప్రమాదం ఉంది లీగల్ గా ఆయన దీంట్లో ఇరుక్కునేటువంటి ప్రమాదం ఉంటుంది ఈ విషయం ముందు నుంచి కూడా ఆయన షర్మిల కూడా చెప్పారు ఎందుకు నేను కేసులు మొత్తం పూర్తయిన తర్వాత ఇస్తాను అన్నారంటే ఇప్పుడు ఇవ్వడం వల్ల ఇవన్నీ కేసులకు సంబంధించి ఇది చట్టాన్ని అతిక్రమించడం అవుతుంది చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది అనేటువంటిది ముందు నుంచి ఆయన షర్మిలకు చెప్తూనే వస్తున్నారు అందుకోసమే ఈ కేసు మొత్తం అయిపోయిన తర్వాతనే ఇస్తాననేది అనేది చాలా క్లియర్ గా ఆయన లో కూడా చెప్పారు గిఫ్ట్ డీడ్ అనేటువంటిది తన మీద వచ్చినటువంటి ఒత్తిడి ఆధారంగా నమ్మకం కోసం షర్మిలకు ఇది నీదే అని చెప్పడం కోసము ఆయన వైఎస్ విజయ గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది